యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనము రాహేలు ఏడుస్తుంది, రేచెల్ వీవ్స్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. వేకువజామున నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మరి పావన పసిబిడ్డల పండుగ కదా ఈరోజు, మరి ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు రేచెల్ వీప్స్ అని చెప్పమ్మా అన్నారనమాట. ఇది నిజంగా నేను ఎప్పుడు చెప్పలేదండి, అయితే ప్రభు ప్రేరణ ఇచ్చారు. రేచెల్, రాహేలు ఎందుకు ఏడుస్తుంది, ఎక్కడ ఉంది రాహేలు? మనం ఈరోజు రీడింగ్ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ 17-18 వచనాల్లో ఒక రామయందు ఒక ఆర్తనాదము వినిపించను, అది ఒక మహారోదనము అని అంటున్నారు. అంటే రామ అంటే బెత్లహేమ్ అన్నమాట. రాహేలు తన బిడ్డల కొరకు ఆమె ఏడుస్తూ ఉంది, విలపిస్తూ ఉంది. ఆమె ఆ దుఃఖము నుండి, తన బిడ్డల మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకోకుండెనో అని ప్రవక్త రాసినట్లుగా ఇది జరిగింది అంటున్నారన్నమాట. ఇది ఏ ప్రవక్త రాశాడు? ఈర్మియా ప్రవక్త 31వ అధ్యాయంలో 15వ వచనంలో రాహేలు గురించి రాస్తున్నాడు అన్నమాట. రాహేలు ఏడుస్తూ ఉందంట, తన బిడ్డలు చనిపోతుంటే ఆమె ఒక మహారోదనంలాగా, ఆ తన బిడ్డలు చంపబడుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెని ఆ దుఃఖం నుంచి ఆమె తేరుకోలేకపోతుందంట. అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డల్ని చంపుతున్నారు, అయ్యో నా బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ రక్తం భూమి మీద పడుతుంది అని రాహేలు ఏడుస్తుంది. తన బిడ్డల మరణం వలన కలిగిన దుఃఖం నుంచి ఆమె తేరుకోలేకపోతుంది, అట్లా ఏడుస్తుంది అన్నమాట రాహేలు. ఎవరి రాహేలు, ఎక్కడ ఉంది, ఎందుకొరకు ఏడుస్తుంది? మనం చూసినట్లయితే ఈ రాహేలు సమాధి బెత్లహేమ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈమె ఏడుస్తుంది అని అంటే, మరి హెరోదు రాజు పసిబిడ్డల్ని చంపమని చెప్పినప్పుడు ఆ రోమా సైనికులు తల్లుల చేతిలో నుంచి 2 సంవత్సరాల కంటే క్రింద ఉన్న పసిబిడ్డల్ని తీసుకొని వాళ్ళు కత్తితో చంపుతూ ఉంటే, తల్లులు ఏడుస్తున్నారని చెప్పకుండా అక్కడ రాహేలు ఏడుస్తుంది, రేచెల్ వీవ్స్ ఫర్ హర్ చిల్డ్రన్. ఎందుకోసం? ఆ రాహేలు గురించి చెప్పారు. ఈ రాహేలు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆమె యాకోబు భార్యగా ఉంటుందన్నమాట. యాకోబు ఆమెను వివాహం చేసుకుంటాడు ఆది కాండ 29లో. వాళ్ళ మేనమామకి చిన్న కూతురు. ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తాడంటే ఆమె కొరకు 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు, కానీ మామగారు మోసం చేసి ఇంకొక 7 సంవత్సరాలు అంటే అప్పుడు కూడా ఒప్పుకుంటాడు. 14 సంవత్సరాలు తాను ప్రేమించిన అమ్మాయి కొరకు గొర్రెలు కాయడానికి మరి యాకోబు సంతోషంగా ఒప్పుకుంటాడనమాట. ఆ తర్వాత అంటే 7 సంవత్సరాల తర్వాత మరి ఇంకా పెళ్ళి జరుగుతుంది. అయితే అక్కడ మామగారి ఇంట్లో యాకోబు మొత్తం 20 సంవత్సరాలు ఉంటాడు. ఆ 20 సంవత్సరాల్లో తనకి పెద్ద భార్య లియా వలన 6 కుమారులు, మరి 2 దాసి స్త్రీల వల్ల 2 కుమారులు పుడతారు. ఆ తర్వాత తనకి ఇష్టమైనటువంటి ముద్దుల భార్య రాహేలు వల్ల 1 కొడుకు పుడతాడనమాట. అప్పుడు ఆమె ఆ కొడుకు యోసేపు అని పేరు పెట్టుకొని, దేవుడు నా కడుపున మరొక కాయ కాచునట్లు చేయనుగాక అని నోటితో పలుకుతుందన్నమాట. ఆ తర్వాత మరి 20 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్తాడు యాకోబుతో, యాకోబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, పద్దనారాం మీ మేనమామ దగ్గర, నువ్వు మీ తండ్రి దగ్గరికి వెళ్ళంటే ఆయన బయలుదేరుతాడనమాట. భార్యలతో బిడ్డలతో కలిసి బయలుదేరుతాడు. అయితే బయలుదేరుతున్నప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న దేవతా విగ్రహాన్ని ఆమె దొంగతనం చేస్తుంది. తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళని చెప్పకుండా బయలుదేరుతాడు మామగారికి. తన భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని యాకోబు చెప్పకుండా బయలుదేరినప్పుడు మరి లాబాను ఇంటికి వచ్చి చూసేసరికి అల్లుడు కానీ కూతుర్లు కానీ మనవాళ్ళు ఉండరు. వెంటబడతాడు, అల్లుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు, వెంటబడి ఆయనను పట్టుకుంటాడు ఒక చోట. అయితే ఎందుకయ్యా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, చెప్తే అంత సారపెట్టి నా కూతుర్లను ముద్దు పెట్టుకొని మనవాళ్ళని ముద్దు పెట్టుకొని మిమ్మల్ని దీవించి పంపించేవాడిని కదా. అయితే వెళ్తే వెళ్ళావు, కానీ ఎందుకు నా దేవతా విగ్రహాల్ని దొంగతనం చేశావు,
ఎందుకు నా దేవతా విగ్రహాన్ని దొంగతనం చేశావు అని అడుగుతాడు. ఎప్పుడైతే మేనమామ ఆ మాట అంటాడో యాకోబుకి ఇంత కోపం వచ్చేసిందంట. నీ దేవతా విగ్రహాలు ఉన్న వాళ్ళకి చావు మూడినట్లే అంటాడనమాట. తనకు తెలియదు పాప ముద్దుల భార్య రాహీల్ దగ్గర ఉంది అని. అప్పుడు లాభాన్ని అంతా వెతుకుతాడు. మరి అమ్మాయి ఉన్న గుడారంలో వెతకడానికి వస్తే అమ్మాయి ఆ విగ్రహాన్ని గుడారంలో ఇసుకలో పెట్టి దాని మీద గాడిద మీద వేసి జీను వేసి దాని మీద కూర్చొని, నానా నేను లేవలేదని నువ్వు ఇంకోలాగా అనుకోకు, నేను కడగా ఉన్నా నానా. అప్పుడు అలా ఉన్నప్పుడు మగవాళ్ళు రారు అయ్యో అని వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఇంకా వస్తూ ఉంటారండి. మరి తండ్రి ఇంటికి వస్తుంటే దారిలో వాళ్ళు బెత్లహేం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు రాహేల్కి నొప్పులు వస్తాయండి, పురిటి నొప్పులు. మరి ఆమె గర్భం ధరించి ఉంటుందన్నమాట. పురిటి నొప్పులు వస్తూ కొడుకుని ప్రసవిస్తుంది. మంత్రసాని చెప్తుంది, అమ్మ నీకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. మగపిల్లవాడమ్మ అంటే అవునా మగపిల్లవాడు పుట్టాడా అని చెప్పి అతనికి బెనోని అని పేరు పెడుతుందన్నమాట. అంటే నా దుఃఖం నాకు కారకుడు అని చెప్పి. అయితే యాకోబు అంటాడు, అలా ఎందుకు, కాదు కాదు, బెంజమిన్ నా అదృష్టానికి కారకుడు అని పేరు పెడతాడు. బట్ ఆమె ఇంకా చెప్తుంది, నేను చనిపోతున్నానండి అని. ఎందుకు అలా అంటున్నావు, ఎట్లా చనిపోతావు, మా నాన్న దగ్గరికి వెళ్తా, మా అమ్మకి నేను చూపిస్తాను, మన ఇద్దరం చాలా సంతోషంగా మన పిల్లల్ని చూస్తాం. లేదండి అని అప్పుడు చెప్తుంది అనమాట. మా నాన్న విగ్రహాలు చెప్పి ఉంటుంది, దొంగతనం చేస్తే మీరు అన్నారు అవి ఉన్న వాళ్ళకి చావు మూడును కాక అని నేను చనిపోతున్నానని. ఇంకా వాళ్ళ అక్కకి ఆ తన పిల్లల్ని అబ్బజెప్పి లియాకి తను అక్కడ మరణిస్తే, అప్పుడు యాకోబు చాలా ఏడుస్తాడు. నేను అనుకుంటాను, నీ కొరకు 14 సంవత్సరాలు నేను గొర్రెలు కాశాను, మీ నాన్న గొర్రెలు, నీతో నా జీవితము ఎంత బాగుంటుందని ఎన్ని కళ్ళలు కన్నాను అని ఏడ్చుకుంటూ ఆమెను అక్కడ సమాధి చేస్తాడండి. బెత్లహేంలో సమాధి చేసి అక్కడ సమాధి దగ్గర ఒక స్తంభాన్ని పాతి రాహేలు స్తంభం అని రాస్తాడండి. ఇప్పటికి కూడా అది ఉంటుంది. మనం మరి నేను కూడా చూశాను బెత్లహేం వెళ్ళినప్పుడు అక్కడ రాహేల్ సమాధి అన్నమాట. ఇప్పుడు ఆ రాహేల్ సమాధి అక్కడ ఉంది కదా. మరి ఆ బెత్లహేంలో యేసు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టిన ఆ శిశువు ఎక్కడ, అతన్ని మేము ఆరాధించడానికి వచ్చామని జ్ఞానులు చెప్పినప్పుడు హెరోదు రాజు కలత చెందుతాడు. ఆయన ప్రధానార్చకులని ధర్మశాస్త్ర బోధకులని పిలిచి, మీరు చెప్పండి ఎక్కడ జన్మిస్తాడు, యూదుల రాజు ఎక్కడ జన్మిస్తాడు చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు మరి మీకు ఆ గ్రంథాన్ని తీసుకొని 5:2 వాళ్ళకి తెలుసు కదా ప్రవక్తల గ్రంథాలు, 5:2 ప్రకారము బెత్లహేంలో జన్మిస్తాడు, ఏలయనా ఇలా రాయబడి ఉంది, బెత్లహేము ఎఫ్రాత నీవు యూదా పట్టణంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీ నుండే వస్తాడు అని రాయబడి ఉంది మహారాజా, కనుక బెత్లహేంలోనే జన్మిస్తాడు ఈ యూదుల రాజు అని వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఆ జ్ఞానులను అడుగుతాడు, ఏ సమయం మీకు తెలుసా అంటే, ఇదిగో ఈ సమయం ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దిక్కున మేము వస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు నక్షత్రం కనపడట్లేదు. అప్పుడు హెరోదు రాజు కపటంతో లోపలేమో ఆయన పుట్టినందుకు కలత చెంది చంపాలని లోపల ఆలోచిస్తూ, మీరు వెళ్ళి ఆరాధించి నాకు కూడా చెప్తే ఏ స్థలమో నేను కూడా ఆరాధిస్తాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మరలా నక్షత్రం కనిపిస్తుంది. అలా అలా వాళ్ళని నడిపించి బాబు ఎక్కడైతే మరియ తల్లి జోజప్ప గారు మరి యేసుప్రభు బాలయేసు ఉంటారో అక్కడ వచ్చి ఆగుతుంది. వాళ్ళు ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. అప్పటికే యేసుప్రభుకి దాదాపు 2 సంవత్సరాలు అన్నమాట జ్ఞానులు వచ్చేసరికి. వాళ్ళు వచ్చి కానుకలు బంగారము మరి సామ్రాణి పరిమళ ద్రవ్యాన్ని అర్పించి యేసుప్రభుని ఆరాధిస్తారు. క్రిస్మస్ అంటే యేసుప్రభుని ఆరాధించే పండుగ అన్నమాట. ఆరాధించిన తర్వాత దేవదూత ప్రభుదూత వాళ్ళకి కళలో చెప్తారు, మరలా హెరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో మీరు వచ్చిన దేశాలకి మళ్ళీ వెళ్ళిపోండి, తూర్పు దేశాలకి. వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు వాళ్ళ కొరకు చూస్తాడు హెరోదు రాజు, ఇంకా వాళ్ళు రాలేదు కదా. అప్పుడు ఆ జ్ఞానులు చెప్పిన సమయము గుర్తుపెట్టుకుంటాడనమాట. పెట్టుకొని వాళ్ళ కోసం చూసి ఎంత మోసం చేశారు వీళ్ళని చెప్పి ఆ సమయాన్ని లెక్క పెట్టుకుంటే దాదాపు 2 సంవత్సరాలకి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి కోపం వచ్చేసి బెత్లహేంలో బెత్లహేం చుట్టూ కూడా 2 సంవత్సరాలకి కింద ఉన్న పసిపిల్లలందరినీ చంపేయండి,
అప్పుడు ఇంకా అప్పుడు ఆ యూదుల రాజు కూడా చనిపోతాడని అనమాట. అప్పుడండి ఇంకా బెత్లహేమ్లో చూడండి, రోమా సైనికులు తల్లులు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పసిపిల్లలకి పాలిచ్చే తల్లుల దగ్గర నుంచి తీసుకొని ఆ పసిపిల్లల్ని తల్లుల ముందు చంపుతుంటే ఆ తల్లులు ఎట్లా ఏడుస్తారు కదా. అదే ఇర్మియా ప్రవక్త చెప్తాడనమాట. ఒక మహారోదనం వినపడుతుంది, రాహేలు తన బిడ్డల కొరకు విలపిస్తూ ఉంది, ఆమె ఆ దుఃఖము నుండి తేరుకోలేకున్నది అని రాస్తారనమాట. ఎందుకంటే ఆ బెత్లహేమ్లో రాహేల్ సమాధి ఉంది, వీళ్ళు రాహేల్ పిల్లలే కదా, యాకోబు పిల్లలే కదా, ఇజ్రాయేల్ ప్రజలంటే. కనుక తల్లి ఆ ఇజ్రాయేల్ భార్య రాహేలు ఆ పిల్లలకి తల్లి అవుతుంది కాబట్టి ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఎవరండి హెరోదు రాజు, ఎందుకు ఈ పిల్లల్ని చంపుతున్నాడు హెరోదు రాజు, అంటే ఆయనలో ఏ స్పిరిట్ పనిచేస్తుంది అని మనం చూడాలన్నమాట. సైతాన్ నుంచి వచ్చే స్పిరిట్స్లో యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అనమాట. అంతే క్రీస్తు స్పిరిట్ అంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అంటారు యాక్చువల్గా, అంటే క్రీస్తుకి విరోధి అనమాట, ఎనిమి. అంటే క్రీస్తు ప్రేమ కాబట్టి అంతే క్రీస్తు సైతాన్ నుంచి వచ్చే ఈ ఆత్మ చాలా క్రూయల్ అనమాట. ఆ స్పిరిట్ ఎవరిలో ఉంటే వాళ్ళు చాలా క్రూయల్గా ఉంటారు. మనం మనిషిని హెరోదురాజు క్రూయల్ క్రూరుడని చూసినాం, కానీ ఆయనలో ఉన్నది ఆ క్రూరమైనటువంటి క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పుడు క్రీస్తుని, క్రీస్తుకి సంబంధించిన శిష్యులని, క్రీస్తు బిడ్డల్ని చంపాలని అనమాట. ఈ లోకంలోనికి రాకూడదు, క్రీస్తు రాకూడదు. ఎందుకనంటే దేవుడిచ్చిన మొదటి ప్రవచనం సైతానికి ఆదికాండం 3:15 చదివినట్లయితే సైతాన్తో మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరని వైరం, బద్ధ శత్రుత్వం నేను కలుగజేస్తున్నాను, స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది, నీవేమో వారి మడిమల మీద కరుస్తావు. నీకు స్త్రీకి బద్ధ వైరం. అందుకే సైతాను స్త్రీలని బాధ పెడుతూ ఉంటాడండి. ఈ క్రూరమైన స్పిరిట్ అన్నమాట, త్రాగిపోతూ భర్తల్లోనికి వెళ్ళి త్రాగి భార్యలు హింసిస్తూ ఉంటారన్నమాట. అది యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అన్నమాట. క్రూరం స్త్రీలను హింసించడానికి భర్తల్ని వాడుకుంటాడు, కొంతమందిని, అందరినీ కాదనమాట. అలాగే మనం నిర్గమకాండంలో చూస్తే నీకు స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతి, స్త్రీ సంతతి అంటే గర్భంలో ఉన్నప్పుడే చంపాలని అనమాట. అందుకనే అక్కడ కూడా చూడండి, ఇప్పుడు మగపిల్లల్ని చంపారా 2 సంవత్సరాల క్రింద ఉన్నవాళ్ళు యేసుప్రభు పుట్టినప్పుడు? అంటే ఆ పసిబిడ్డల పండుగ ఈరోజు మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా యేసుప్రభు కొరకు మరణించారండి పసిబిడ్డలు. పాత నిబంధన నిర్గమకాండంలో మనం చూస్తే మోషే పుట్టే సమయానికి నిర్గమకాండం 1:2 మనం చదివినట్లయితే అక్కడ మగపిల్లలు పుడితే ఫరో రాజు అనమాట నైలు నదిలో వేసేయండి అంటే తల్లుల దగ్గర నుంచి మగపిల్లల్ని తీసుకొని నైలు నదిలో వేస్తుంటే అక్కడ పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయండి. ఆ నైల్ నది ఇట్స్ ఫేమస్ ఫర్ క్రోకడైల్స్ అనమాట. ఇలా పైకి పైకి లేచి వాటిని తింటుంటే, పసిపిల్లల్ని తింటుంటే ఆ తల్లులు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఎంత రోధించారు అనమాట. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది. అక్కడ మోషే పుట్టకూడదని సైతాన్ ప్లాన్ అనమాట. ఎంత వాడు అనుకున్న దేవుడు గెలిచాడు, మోషే పుట్టాడు, విడిపించుకొని వచ్చాడు, బానిసత్వం నుంచి బయటికి రాకూడదు. అది దేవుని బిడ్డలు బానిసత్వంలో ఉండాలి. అక్కడ ఫరో రాజు ద్వారా పనిచేశాడు, ఇక్కడ హెరోదు రాజు ద్వారా పనిచేశాడు అన్నమాట. దేవుని బిడ్డలు బానిసత్వం, త్రాగుడు బానిసత్వం నుంచి రాకూడదు, వ్యభిచారంలోంచి బయటికి రాకూడదు, ధనాశలోంచి బయటికి రాకూడదు. అక్కడ మోషే ద్వారా విడిపించినట్లే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఈ సైతాను బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు. అందుకే యేసు అనగా ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి, సైతాను బానిసత్వం నుంచి విడిపిస్తాడు. యేసు ప్రభు ఎవరిలో పుడితే వాళ్ళకి విడుదల కలుగుతుంది అన్నమాట. ఈ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మీరు చూడండి జాగ్రత్తగా, ఏంటి వాడి యొక్క ఏమంటే తల్లి గర్భంలోనే బిడ్డల్ని చంపాలి. అందుకే అబార్షన్స్ పేరుతో ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి. ప్రతి రోజు కూడా మరి ప్రతి సంవత్సరం 150,000 హత్యలు జరుగుతున్నాయంట ఒక్కొక్క సిటీలో. ఇప్పుడు హైదరాబాద్ మీరు తీసుకున్నారంటే కనీసం 100 అబార్షన్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక ఫాదర్ చెప్పారండి, వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో పనిచేస్తున్నారంట హాస్పిటల్లో, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు.
ఈ అబార్షన్ చేయించుకునే వాళ్ళలో ఎక్కువ మంది స్కూల్ పిల్లలు అని చెప్తున్నాడు. 9th 10th క్లాస్ యవ్వనంలో ఉన్నవాళ్ళు, కాలేజెస్లో చదువుకుంటున్న వాళ్ళు, పెళ్ళి కాకుండా వాళ్ళు కాలు జారుతారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చి అబార్షన్ చేపిస్తూ ఉన్నారు. చూడండి ఎంత పాపం చూడండి. మరి ఇంకొక తల్లి, నేను ఫాదర్ చెప్తే విన్నాను ఫోటోలో, ఇంకొక తల్లి వచ్చి ఇదో మాకు పాప ఉంది, మళ్ళీ వెంటనే మరి గర్భం వచ్చేసింది, అందువల్ల అబార్షన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాము, మరి ఫాదర్ ఏం చెప్తారు అని. అప్పుడు ఫాదరు ఆమె ఒక పాపను తీసుకొని వచ్చింది అనమాట, 5 సంవత్సరాల పాపను తీసుకొని వచ్చింది, ఇప్పుడు వద్దు అని మేము అనుకుంటున్నాము. అప్పుడు ఫాదర్ చెప్పారు, సరే వద్దు అనుకుంటున్నారు కదా, గర్భంలో ఉన్న బిడ్డని ఉండనియమ్మా, ఈ అమ్మాయి 5 సంవత్సరాలు ఉంది, ఈ అమ్మాయిని చంపేసేయి, అప్పుడు మీకు ఒక్కరే ఉంటారు. అమ్మో ఎలా ఈ పాపను చంపుతావు, మరి కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపుతారు, దేవుడు మగవాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వలేదండి పిల్లల్ని, తల్లిని స్త్రీలని నమ్మి మన గర్భంలో దేవుడు పసిపిల్లల్ని రూపుదిద్దుకుంటుంటే అమ్మ గర్భం ఎంతో సేఫ్టీ అని, పసిబిడ్డలు మన గర్భంలో నిద్రపోతుంటే ఆ నిద్రపోతున్న బిడ్డల్ని లోపలికి కత్తులు పంపించి ఇలా చంపుతుంటే వాళ్ళు ఏడుస్తారంట, అమ్మ నన్ను చంపొద్దమ్మా చంపొద్దమ్మా, అమ్మా నన్ను చంపొద్దు, నేను చూడాలి, నేను ముద్దు పెట్టుకోవాలి, నీ ఒడిలో నిద్రించాలని ఆ పసిపిల్లలు ఏడుస్తారు. పసిపిల్లల రక్తం భూమి మీద పడి భూమి శాపం పాలవుతుందండి. అందుకే భూమి మీద ముళ్ళు. నేను ఒక చోట వెళ్ళినప్పుడు సువార్త బోధించడానికి, అక్కడంతా ముళ్ళు. మేము ఇంకొక ఊరికి వెళ్తున్నాం, అడవి అంతా చెట్లు చెట్లు, జీపు ఓపెన్గా ఉంది, ఆ ముళ్ళు మమ్మల్ని గుచ్చుకుంటున్నాయి బాగా. ఇంకా కింద అంతా రాళ్ళు, తెల్ల పెద్ద పెద్ద రాళ్ళు. ఏంటి ప్రభా ఇది ఎంత ఇట్లా ఉంది అని అంటే ప్రభు చెప్తున్నారు, మనుషుల రక్తం నా బిడ్డల రక్తం భూమి మీద పడి భూమి శాపం పాలైందమ్మా, అందుకే ఇక్కడంతా రాళ్ళు రాళ్ళు, ఇక్కడ ముళ్ళు. కాయిను ఆబేల్ని చంపినప్పుడు ఆబేల్ రక్తము దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది. దేవుడు అంటారు, నీ తమ్ముడు ఎక్కడా, నీ తమ్ముడు ఎక్కడా, నువ్వు చంపావు కదా, ఆయన రక్తం కొరకు భూమి నోరు తెరుచుకుంది, భూమి ఇప్పుడు శాపం పాలైంది, భూమి శాపం పాలైంది అని చెప్తున్నాడు. నువ్వు కూడా ఇంకా ఒక చోట ఉండవు, దేశ దిమ్మరువై తిరుగుతావు ఇంకా అని చెప్తా ఉన్నారు. చూడండి గర్భంలో ఉన్న బిడ్డల్ని చంపడానికి, నేను మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ కోడలు బా పాపని ఉయ్యాల్లో వేస్తుంటే రమ్మనింది, అక్క నువ్వే మాకు పెద్ద అక్క, ఇంటికి నువ్వు రాకపోతే ఎలాగా, నీ మనవరాలు నువ్వు వచ్చి ఉయ్యాల్లో వేయాలి ప్రేయర్ చేసే అంటే సరే నేను వెళ్ళాను. అప్పుడు కోడలు చెప్తుంది, బాబు పుట్టాడు, బాబు పుట్టిన వెంటనే గర్భం వచ్చేసింది అనమాట. మామూలుగా అలాగే అవుతుందండి, మొదటిసారి డెలివరీ అవుతే ప్రసవం జరిగితే రెండోసారి వెంటనే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే పుట్టాం కదా మనంతా అమ్మ వాళ్ళకి, 1 సంవత్సరం 2 సంవత్సరాలకి 6 10 మంది అలా పాపం చదువు రాని వాళ్ళు కష్టపడుతూ ఊర్లలో భర్తలు తాగుతూ ఉంటే పాలు తీసుకుంటూ పొలాల్లో పని చేసుకుంటూ. మరి ఒక ఫాదర్గా చెప్పారు, మా నాన్న తాగి అమ్మని కొడుతుంటే 9 నెలలు ఇంకా నాన్న నుంచి తప్పించుకోవడానికి ఇల్లు నుంచి పారిపోయి పొలంలో బావి దగ్గర కూర్చుందంట. అప్పుడు నొప్పులు వచ్చేసి ఆ భయానికి అక్కడే బావి దగ్గర నన్ను కనింది అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు అనుకోలేదు కదా, ఇలా అబార్షన్ చేయించుకోవాలని అనుకోలేదు కదా. అయితే ఈ నా ఫ్రెండ్ కోడలు చెప్తుందన్నమాట, వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని మరి నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు అబార్షన్ చేయించుకో మళ్ళీ ఇప్పుడే వెంటనే ఎందుకని, కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే వద్దు, అది చాలా పెద్ద ఘోరమైన పాపం, చావైన పాపం, కడుపులో ఉన్న బిడ్డను హత్య చేస్తావా, వద్దమ్మా అని చెప్పింది. ఒక్క మా అమ్మ తప్ప ఇంకెవరు అలా చెప్పలేదు, మిగతా చెప్పిన వాళ్ళు అబార్షన్ చేయించుకోమని చెప్పిన వాళ్ళు కూడా క్రిస్టియన్సే అని చెప్పింది. తర్వాత నన్ను మాట్లాడమంటే నేను చెప్పాను, అలాంటి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళకు కూడా శిక్ష, అబార్షన్ అనేది ఘోరమైన హత్య, మామూలు హత్య కాదు, మామూలు హత్య చేస్తుంటే వాళ్ళు పారిపోతారు కానీ కడుపులో బిడ్డ నిద్రిస్తుంటే బిడ్డ ఎక్కడికి పారిపోతుంది, అలాంటి అడ్వైజ్ ఎప్పుడూ మీరు చేయకూడదు. అబార్షన్ అనేది చాలా ఘోరమైన హత్య. మనం నేను మదర్ థెరీసా హోమ్కి వెళ్ళినప్పుడు కాల్కట్టాలో అండి, కల్కట్టాలో అక్కడ సువార్త బోధించడానికి ఫాదర్ క్రిస్ రాజ్ గారితో కలిసి టీం అంతా వెళ్ళాం.
ఒక 3 ఇయర్స్ ఈవినింగ్ మదర్ తెరీసా హోమ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం. అక్కడ పిల్లలు మరి చాలామంది ఉన్నారు, 500 చిల్డ్రన్ ఉన్నారన్నమాట. ఒక ఫ్లోర్ అంతా చిన్న చిన్న పిల్లలు, ఇంకో ఫ్లోర్ అంతా మెంటలీ రిటార్డెడ్ సిస్టర్స్ కూడా 70 మంది ఉన్నారు. వాళ్ళ సేవ చూస్తే నిజంగా అనిపించింది ఎట్లాంటి ప్రేమ దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఇలా సేవ చేస్తున్నారని చెప్పి. ఇంకా ఒక చోట అంతా కూడా వాళ్ళు చెప్పారు, ఈ ఈ అమ్మాయిలు ఉన్నారన్నమాట, యవనస్తులైన అమ్మాయిలు ఉన్నారు, 16 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల. అప్పుడు సిస్టర్ చెప్పారు, మామూలుగా ఎవరికి చూపించము, అంటే మీరు ప్రేయర్లో వచ్చారు కాబట్టి ప్రేయర్ చేయాలని చూపిస్తున్నామని చెప్పారు. ఈ అమ్మాయిలు తొందరపడి తప్పు చేసి గర్భం ధరించారు. అప్పుడు వాళ్ళు అబార్షన్ చేస్తే ఎంత ఘోరమైన పాపమని మేము వీళ్ళని రహస్యంగా మా దగ్గర పెట్టుకుంటాము. అప్పుడు వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత, బాబు పాప పుట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. మరి ఇంకా అంటే ఎవరికి లోకానికి ఏమీ తెలియకుండా ఆ బిడ్డల్ని మేము పెంచుతున్నాం. ఆ విధంగా ఈ లోకంలో అబార్షన్ పేరుతో హత్యలు జరగకుండా, ఆ పాపం జరగకుండా పరిహారంగా చేయాలని ఈ సేవ మేము చేస్తున్నాం. చూడండి, దేవుడు మాట్లాడితే నిజంగా ఇలాగే మాట్లాడతాడండి. ఎంత ఘోరమైన పాపం చెప్పండి, హత్య చేయడం. హత్య చేయరాదు, 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా ఉంది. హత్య చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు నరకానికి వెళ్తారని ఉంటుంది. 1 కొరింథీ 6:9 మనం చదివితే, విగ్రహారాధకులు, త్రాగుబోతులు, హత్య చేసేవాళ్ళు, వ్యభిచరించేవాళ్ళు, పరనిందాపరులు దేవుని రాజ్యంనకు వారసులు కారు, అంటే సైతాను రాజ్యానికి వెళ్తారు అని అర్థం అన్నమాట. కడుపులో నిద్రిస్తున్న పసిబిడ్డ అండి. నేను ఒకసారి లేడీ డాక్టర్ని అడిగాను అనమాట, నాకు ఫ్రెండ్ ఆ అబార్షన్ ఎలా చేస్తారమ్మా ఏంటమ్మా అంటే, చెప్పారు డాక్టర్ గారు చాలా ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా షార్ప్ నైఫ్స్ లాగా ఉంటాయంట, అవి లోపలికి పంపించి ఆ బేబీని ఇట్లా క్రష్ చేస్తారంట. అప్పుడు వాళ్ళు ఆ బేబీ ఏడుస్తుంది కదా, ఆ ఏడుపు కూడా రికార్డ్ చేశారంట. వద్దు అని ఆ పసిబిడ్డ ఏడవడం అనమాట. ఒక కన్న తల్లి తన పసిబిడ్డని కడుపులో నిద్రపోతున్న బిడ్డని అలా చేయొచ్చా మీరు చెప్పండి. ఒకసారి ఫాదర్ చెప్తే నేను విన్నానండి పోటాలో, ఒక తల్లి కన్ఫెషన్ చేస్తున్నప్పుడు చెప్పిందంట, నన్ను ఏదో ఇట్లా చేతులు, ఒక 6 చేతులు ఇట్లా గొంతు పిసికినట్లుగా అనిపిస్తూ ఉంది ఫాదర్, నేను మళ్ళీ నా చెవిలో కూడా నువ్వు నన్ను చంపావని వినబడతా ఉంది అని అంటే, అప్పుడు ఫాదర్ ప్రేయర్ చేశారంట. చేసినప్పుడు దేవుడు ఆయనకి జ్ఞానవరం అంటారండి, అది బయలుపరుస్తూ ఉంటారనమాట ఇతరుల గతాన్ని గురించి. అప్పుడు ఆమె అబార్షన్ చేయించడం, పసిబిడ్డల్ని ఇట్లా చంపడం అనమాట. అంటే అబార్షన్ చేసిన డాక్టర్లు చంపుతారనుకోండి, ఆమె అలా అబార్షన్ చేయించినప్పుడు ఆ పసిబిడ్డలు చచ్చిపోవడం ఇట్లా చూపించారంట. అప్పుడు అమ్మ నువ్వు అబార్షన్ చేయించుకున్నావంటే అవును అని చెప్పి చెప్పిందంట. ఇప్పుడే పిల్లలొద్దు మన పెళ్ళి ఇప్పుడే అయింది కదా అని చెప్పి అబార్షన్స్ చేయించుకున్నాము, ఇప్పుడు ఎంత యవ్వనంలో ఉన్నామని. 3 సార్లు అబార్షన్ చేస్తే ఆ పసిపిల్లలు పరలోకానికి వెళ్ళి, మత్తయి సువార్త 18 మీరు చదివితే, మీరు ఈ పసిబిడ్డల ఎవరిని తృణీకరించకండి, ఈ పసిబిడ్డల యొక్క దూతలు దేవుని ఎదుట నిలిచి దేవుని ఎదుట వాళ్ళు వాద్యం ఆడతారు. మీరు తల్లి అని ఇచ్చారు కదా ప్రభా, మమ్మల్ని ఏమో వాళ్ళ కోసం కావలిగా ఇచ్చారు, మరి ఆ తల్లే చంపింది కదా, మరి తల్లికి నువ్వేం తీర్పిస్తావు అని వాళ్ళు అడుగుతారంట. ఈ పసిబిడ్డలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ లైఫ్, దేవుడు ఆత్మగా మనల్ని ముందు సృజిస్తారు, తర్వాత తల్లి కడుపులో శరీరాన్ని మనకు పెడతారు. అప్పుడు శరీరాన్ని చంపుతుంది కదా తల్లి, మరి ఆత్మకి చావులే, ఆత్మ మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, ప్రభా ఏసయ్య నువ్వు మమ్మీ అని ఇచ్చావు కానీ మమ్మీ నాకొద్దు అని నన్ను చంపేసింది, అందుకని నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. నీ పాపం నిన్ను వెంటాడుతుంది, సంఖ్యాకాండం 32:23 నీ పాపం నిన్ను వెంటాడుతుంది. అబార్షన్ చేయించుకున్న వాళ్ళు మీకు ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కనుక ఎప్పుడు అలాంటి పని చేయకండి, దేవుణ్ణి మన్నించమని అడగండి, ఆయన మన్నిస్తారు. మన్నించిన తర్వాత ఫాదర్ చెప్పారంట, ఈ 6 చేతులంటే నువ్వు చంపావు చూడమ్మా పిల్లలు,
అప్పుడు కన్ఫెషన్ చేసిన తర్వాత ప్రభువా మన్నించండి అని ఆమె ప్రార్థన చేసి ఫాదర్ ప్రార్థన చేసి ఇప్పుడు ముగ్గురు అనాథ పిల్లలు అనాథ శరణంలో ఉన్నవాళ్ళు నువ్వు వాళ్ళకి తల్లి అనుకొని వాళ్ళకి సాయం చేసి ఆ విధంగా నీ పాపానికి పరిహారం చెల్లించుకోమ్మా అని చెప్పి చెప్పారట. ఆ తర్వాత ఆమె వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పిందంట, ఇప్పుడు నాకు విడుదల కలిగింది ఫాదర్ అని. కానీ ఎప్పుడు అలా చేయకండి దయచేసి. పుత్రులు ప్రభు ఇచ్చువరము, తనయులు దేవుని బహుమానం. దేవుని బిడ్డలు పెళ్ళి కాగానే ఇవ్వచ్చు కొంతమందికి. జకారియా ఎలిజబెత్ అమ్మలకి 90 సంవత్సరాలు అప్పుడు ఇస్తారు, ఏ టైంలోనైనా ఇస్తారు. వివాహం అనేది దేవునితో భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఇట్స్ అ వాక్ విత్ గాడ్, ఇట్స్ అ ఫెలోషిప్ విత్ గాడ్. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ విత్ వన్ అనదర్. ఆదామవ్వలు ఇద్దరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. అందుకు దేవునితో ఉంటూ దేవుని పని చేయడం, మరియ తల్లి జోజప్ప గారిలాగా. రేపు ధ్యానించుకుందాం, రేపటి దినం తిరుకుటుంబ పండుగ కదా. ఆ తర్వాత దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని పిల్లలుగా దైవ భీతితో దేవుని మార్గంలో క్రమశిక్షణగా పరిశుద్ధమైన బిడ్డలుగా పెంచాలి. వివాహము కామతృప్తి కొరకు కాదు, మన జంతువులు కాదు. తోబిత గ్రంథంలో చెప్తూ ఉన్నారు, 8:4-8 అక్కడ దంపతులు పడక గదిలో ప్రార్థన చేస్తూ ఆ పెళ్ళికొడుకు అంటాడనమాట, తోబియా ప్రభువా క్రామతృప్తి కొరకు కాక నీ ఆజ్ఞకి లొంగి నేను సారాని భార్యగా స్వీకరించాను, మేమిద్దరము వృద్ధాప్యం వరకు కలిసి జీవించే కృప దయచేయండి. దేవుని బిడ్డల్ని పెంచడానికి, దేవునితో కలిసి జీవించడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని మహిమ కొరకే క్రైస్తవ కుటుంబాలు, కానీ కామతృప్తి కొరకు కాదు. వివాహం ఒక లైసెన్స్ కాదు వ్యభిచారానికి, పసిబిడ్డల్ని చంపడానికి కాదు దేవుడు పెళ్లి చేసేది. ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి, పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పండి, ఆడపిల్లలకి చెప్పండి, రాత్రిలో బయటికి వెళ్ళకండి. నేను మా స్కూల్లో పిల్లలకి చెప్తానండి, వాళ్ళని పిలిచి వేరుగా, 8th 9th అబ్బో 6th నుంచి కూడా మీరు స్కూల్కి వస్తున్నారు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళండి, 6 తర్వాత బయటికి రావద్దు, అమ్మకి తెలియకుండా ఏది చేయకూడదు, సెల్ ఫోన్లో అబ్బాయిలకి మెసేజ్లు ఇవన్నీ వద్దు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, అమ్మ నాన్నతోనే ఉండాలి పెళ్ళయ్యే వరకు, తర్వాత నీ భర్తతో ఉండాలి, అంతేకాని ఇంకొక పురుషుడు ఉండకూడదు మీకు. వివాహం అయ్యే వరకు ఆడపిల్లలు ఇంకొక వ్యక్తి మనసులో కూడా రాకూడదు. పరిశుద్ధంగా ఉండండి, మీరు దేవుని మహిమ కొరకు మీ వస్త్రధారణ కూడా పరిశుద్ధంగా మీరు వేసుకొనండి. మగవాళ్ళని శోధించేటట్లుగా మీరు వస్త్రధారణ చేసుకోకూడదు. తల్లులు కూర్చొని చెప్పండి, మీ ఆస్తి ఏంటంటే ఆడపిల్లలకి చెప్పండి, కన్యత్వమే, కన్య మరియా అని మరియ తల్లి పిల్లలుగా మన కన్యత్వాన్ని మనం కాపాడుకోవాలి. అది పోయిన తర్వాత చచ్చిపోయిన ఎలుకతోనే పెద్ద జాబ్స్ ఉండొచ్చు, పెళ్ళి కాకుండా పిల్లల్ని కంటూ ఉండొచ్చు కొంతమంది, అప్పుడు అసలు ఇంకా మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంటుందన్నమాట. కనుక పరిశుద్ధతని కాపాడుకోండి. మీరు సొసైటీలో ఏ లెవెల్లో ఉన్నారు కాదు, మీ ఆస్తి ఏంటంటే పరిశుద్ధత. ఈరోజు ఆ పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఎవ్వరు కూడా అబార్షన్ చేయించుకోకుండా దేవుడిచ్చిన పిల్లలు, ప్రభు ప్రసాదించేవారు, వాళ్ళని దేవుని పిల్లలుగా పెంచాలి. వివాహానికి ముందు ఎవరు కూడా వాళ్ళు పాపం చేయకూడదు. దేవుడు స్త్రీ పురుషులని వివాహం ద్వారా ఏకం చేశారు, ఇంకా వాళ్ళిద్దరితో దేవుడు ఉంటారు, ఇంకొకరు ఉండకూడదు అనమాట. కన్య పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని అందరూ పరిశుద్ధంగా ఉండేటట్లు, వివాహం అయిన వాళ్ళు కూడా పరిశుద్ధంగా భార్యాభర్తలు క్రీస్తుతో, క్రీస్తు ద్వారా, క్రీస్తు అందు పడక మీద వాళ్ళు ఏకం కావాలి, క్రీస్తుతో ఏకం కావాలి. పడక అనేది దేవుని యొక్క బలిపీఠం, అదెంత దేవుడు నివసించే స్థలం బలిపీఠం అంటే. మీ పడకలో కూడా, మీలో కూడా దేవుడు నివసించాలి, క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, అలా అది అక్కడ ఎప్పుడైతే పడక పరిశుద్ధంగా ఉంటుందో ఈ లోకం పరిశుద్ధంగా ఉంటుంది. ఈరోజు ఆ పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆడపిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ, వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ పరిశుద్ధంగా ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఈరోజు పావన పసిబిడ్డల పండుగ సందర్భంగా తల్లి కడుపులోనైనా అబార్షన్స్ పేరుతో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, తల్లులు ఎంతమంది పిల్లల్ని చంపుతున్నారు, అందరినీ మన్నించండి. వివాహానికి ముందు ఆడపిల్లలు
కాలు జారి తప్పు చేయకుండా గర్భం ధరించి పిల్లల్ని చంపకుండా మీరు కృపని దయచేయండి. పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభా. నాయనా, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు. ఆ పరిశుద్ధత మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి తన పరిశుద్ధాత్మని మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.